హాయ్ అండి, వెల్కమ్ టు లాసియా వల్గోస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు హెయిర్ కటింగ్ చేయబోతున్నానండి, స్టెప్ కటింగ్ చూపిస్తున్నానండి. ఎలా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, జుట్టు కట్ చేయకముందండి. ఇప్పుడు నేను హెయిర్ కటింగ్ చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఒక వాటర్ తీసుకొని హెయిర్ అంతా ఇలా తడుపుకోండి, ఎక్కడ పొడి లేకుండా. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే మొత్తం తడిపేసేయండి. నేను హెయిర్ అంతా అండి నీళ్ళతో తడుపుతున్నాను. వాటర్ తినండి. ఇదంతా చూపించిన విధంగా ఇలా తడుపుకోండి. నేనైతే చేత్తోనే తడుపుతున్నానండి, స్ప్రే బాటిల్లో అయితే తడుపుతలేదు. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే బాటిల్లో వాటర్ వేసుకొని ఇలా తడుపుకోండి హెయిర్ అంతా. మొత్తం తడిపిన తర్వాత చక్కగా నీట్గా తల దువ్వేసండి. ఇలా మొత్తం నీట్గా దువ్వేసండి. దువ్విన తర్వాత మధ్యలో పాపిడి తీయండి. ఇలా పాపిడి తీసేసి రెండు సగం భాగంగా తీయండి, రెండు సగాలుగా తీసుకోండి. తీసుకొని ఒక సైడ్ క్లిప్ పెట్టేసేసేయండి. ఇలా మధ్యలో నుంచి తీసుకోండి, పాపిడి కాడి నుంచి సగానికి ఇలా తీసేసి ఓ పక్కన, ఇంతవరకు ఓ పక్క నుంచి క్లిప్ పెట్టేసేసేయండి. హెయిర్ క్లిప్ ఉన్నా సరే అండి, నాకడైతే ఈ బటన్ క్లిప్స్ పెట్టేస్తున్నాను. ఇలా క్లిప్ పెట్టేసేసి వదిలేసేయండి. ఇవ్వండి, చెవు భాగాన్ని నుంచి ఇటువైపుకి ముందుకు వదిలేసేసేయండి. హెయిర్ అనేది ఇటువైపు క్లిప్ పెట్టేసేసుకోండి. ఇటు కూడా ఇవ్వండి. ఫస్ట్ అయితే కొద్దిగా ఒక సైడ్ క్లిప్ తీసి ఇలా తీసుకోండి, కొన్ని మాత్రమే తీసుకోండి. ఇలా చిన్న చిన్న పాయలుగా కట్ చేసి రెండు ఫింగర్ మధ్యలో పెట్టేసేయండి. రెండు ఫింగర్ మధ్యలో పెట్టుకొని ఇలా కట్ చేసుకోండి. చూసుకొని మీకు ఎంత కావాలనేది చూసుకుని, లెంత్ అనేది చూసుకొని ఇలా కట్ చేసుకోండి. చూసారా, ఇలా రెండు ఫింగర్ మధ్యలో నుంచే తీసుకోవాలండి. మీకు ఎంత లెంత్ కావాలని చూసుకొని కట్ చేసుకోండి సమానంగా. ఇలా ఇదిగోండి, ఇలా చూసుకొని ఇలా కత్తిర పెట్టేసేసి మీరు ఒకే లెవెల్ కట్ చేయండి. చూసారా, ఇలా కట్ చేసేసానండి. మళ్ళీ కొద్దిగా తీసుకోండి, కొద్ది తీసుకొని దీంట్లో ఇప్పుడు కట్ చేసిన వాటిలో నుంచి కొన్ని తీసుకోండి. దీని తీసుకున్న తర్వాత ఇలా వేసేసేయండి. ఇప్పుడు కట్ చేసినవి మళ్ళీ సేమ్ ఇదే ఇదండి, ఇలాగే తీసుకోండి. రెండు ఫింగర్ మధ్యనే తీసుకోండి, తీసుకొని దాని లెవెల్కే కట్ చేసుకోండి. ఇలాగే సేమ్ అండి. చూసారా, చూపించిన విధంగా మళ్ళీ సేమ్ ఇంతేనండి. చిన్న చిన్న వాటికి అయితే మనం బ్యూటీషియన్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా హెయిర్ కట్ చేసుకోవచ్చండి స్టెప్ కటింగ్. మళ్ళీ సేమ్ ఇంతేనండి, ఇలా తీసేసుకోండి రెండు ఫింగర్ మధ్యన హెయిర్ని చూపించిన విధంగా. మీకు స్టెప్ చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత చక్కగా బాగా వస్తుంది అనేది. మళ్ళీ సేమ్ ఇంతేనండి, మళ్ళీ కొద్దిగా తీసుకొని మళ్ళీ మధ్యలో నుంచి ఈ కట్ చేసిన హెయిర్ని కొద్ది కలుపుకోండి. దాని లెంత్ పెట్టుకొని ఇలా కట్ చేసుకోండి. దీని లెంత్ చూసుకుంటా కట్ చేసుకుంటా ఉండండి. కట్ చేసిన ప్రతిసారి అంతే చూసుకోవాలండి లెంత్ అనేది. మన చిన్న చిన్న వాటికి అయితే అస్సలు బ్యూటీషియన్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మన పిల్లలకు కానివ్వండి, ఇంట్లో మనం కట్ చేసుకోవచ్చు హెయిర్ అనేది. చూసారు కదా ఎంత నీట్గా కనబడుతుందో స్టెప్ కటింగ్. ఇదిగోండి, ఈ సైడ్ మొత్తం ఇలా కట్ చేసేసాం కదా నీట్గా. మళ్ళీ ఈ సైడ్ నుంచి కొద్ది కొన్ని కొన్ని మాత్రమే తీసుకోండి.
మళ్ళీ దీంట్లో నుంచి కొంచెం కటింగ్ కి తీసుకోండి తీసుకొని లెవెల్ చూసుకొని ఇలా కట్ చేసుకోండి సరే ఇలా కట్ చేసుకొని మొత్తం సేమ్ ఇలాగే రెండు ఫింగర్ మధ్యనే పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరేంటికల్ అనేది ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా ఏనే తీసుకుంది మళ్ళీ సేమ్ కొద్ది కొన్ని మాత్రమే ఎంటికలు ఇలా తీసుకోవాలండి మళ్ళీ దీంట్లో కొన్ని మనం కట్ చేసేటప్పుడు ఆ హెయిర్ అనేది పడిపోతూ ఉంటాయండి అవి కట్ అయ్యి ఉన్నాయి కదా ఆల్రెడీ స్టెప్ కటింగ్కి ఇలా వస్తూ ఉంటాయి కదండి మనం సంఖ దగ్గర తీసుకెళ్ళి ఇలా కట్ చేయాలండి సంఖ దగ్గరికి తీసుకెళ్ళాలి భుజం మీదకి హెయిర్ని ఇటువైపుకి లాగి భుజం మీదకి తీసుకొని వెళ్ళాలి ఇటువైపు హెయిర్ కట్ చేసేటప్పుడు భుజం మీదకి తీసుకు ఇదిగోండి ఇలా భుజం మీదకే తీసుకురావాలండి ముందుకి హెయిర్ అంతా ఇప్పుడు చెవుకాడ ఎంటికలు అయితే ఇలా తీసేసుకోండి తీసుకొని రెండు ఇలా కలుపుకోండి ఇలా కలుపుకొని పైకి ఇలా లెక్కండి చూపించిన విధంగా ఇలా లెక్కండి చూసారా స్టెప్ కటింగ్ స్టెప్ స్టెప్లుగా ఎలా వచ్చిందో కటింగ్ అనేది చాలా నీట్గా వచ్చిందండి తప్పకుండా టై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత స్టెప్ స్టెప్లుగా మనం ఇంట్లోనే ఈజీగా కట్ చేసుకోవచ్చండి బ్యూటీషియన్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా కనబడుతుందా స్టెప్ స్టెప్లుగా చూడండి ముందు వైపు వచ్చి స్ట్రెయిట్ చాలా బాగుంది కదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి తిరిగి షేర్ చేయండి అందరికీ యూజ్ఫుల్ అవుతుందండి ఆడవాళ్ళకి అందరికీ యూజ్ఫుల్ అవుతుంది తప్పకుండా టై చేయండి ఫ్రెండ్స్ కట్ హెయిర్ కటింగ్ కట్ చేసిన తర్వాత ఎలా వచ్చినా కామెంట్ చేయండి స్టెప్ కటింగ్ అండి థ్యాంక్ యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోవద్దు